प्रभु येसु क्रीस्तु पेरट साक्षी अपोलोजेटिक्स नेटवर्क इंडिया तरफ वीक्षकुलंदरिनी कार्यक्रमंलोनिकि प्रेमपूर्वकंगा आह्वानिस्तुन्नाम। कार्यक्रमंलो येसु क्रीस्तु सिलुवपै मरणिंचारा लेदा अने अंशंपै बैबिल एमी बोधिस्तुंदी, अदे विधंगा ఈ అంశం మీద ఖురాన్ మరియు బైబిల్ మధ్య ఏకాభిప్రాయం ఏదైనా సాధ్యపడుతుందా అనే అంశాలను పరిశీలించి తెలుసుకోబోతున్నాం। అయితే ఈ పరిశీలన ఎందుకు అవసరమైంది అని ఒకవేళ మీరు అడిగితే, ఇటీవలే హైదరాబాద్లోని అంబర్పేటలో ఉన్నటువంటి యునైటెడ్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ యుఐఆర్సి అనే సంస్థ యొక్క వ్యవస్థాపకులు శ్రీ షఫీ గారు ఖురాన్ మరియు బైబిల్ ఏకాభిప్రాయంలో యేసు సిలువ వాస్తవాలు అనే శీర్షికతో ఒక ప్రసంగాన్ని చేసి దాన్ని ఒక వీడియో రూపంలో విడుదల చేయడం జరిగింది। అయితే ఈ వీడియోలో యేసుక్రీస్తు సిలువపై మరణించలేదు అని వాదిస్తూ, ఇది కేవలం ఖురాన్ చెప్పేటటువంటి సందేశం మాత్రమే కాదు కానీ బైబిల్ కూడా యేసు సిలువపై మరణించలేదనే బోధిస్తుంది అంటూ బైబిల్లోని అనేక వాక్య భాగాలను వక్రీకరించి తన స్వంత అర్థాలను బైబిల్ వచనాలకు అంటగట్టి బైబిల్ వచనాలను సందర్భ రహితంగా వాడుతూ వాటికి పెడార్థాలు చెప్పి తన వాదనను సమర్థించుకునేటటువంటి ప్రయత్నం చేసినట్టుగా మనం ఆ వీడియోలో చూసాం। అయితే బైబిల్ సందేశం తప్పుగా చిత్రీకరించబడింది, యేసుక్రీస్తు సిలువపై మరణించారు అని బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంటే అది ఆ విధంగా బోధించట్లేదు, యేసుక్రీస్తు సిలువపై మరణించలేదు అని బోధిస్తుంది అంటూ షఫీ గారు చేసినటువంటి వాదనను సరిచేస్తూ ఆయన అబద్ధ బోధలను బహిర్గతం చేస్తూ మేము ఆయన చేసినటువంటి ఈ ప్రసంగానికి ప్రతిస్పందనగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది। ఇక్కడ మేము అందించబోయేటటువంటి సందేశాన్ని నిష్పక్షపాత వైఖరితో యథార్థమైనటువంటి సత్యాన్వేషకులుగా మీరందరూ కూడా మాతో కలిసి పరిశీలన చేసి సత్యాన్ని తెలుసుకుంటారని మేము ఆశిస్తున్నాము। అయితే ఇక్కడ ఇరుపక్షాల వాదనలను మీరు సరైన విధంగా పరిశీలించి సత్యమేదో తెలుసుకునే విధంగా ఎంతో సరళమైనటువంటి విధానాన్ని మేము ఇక్కడ అవలంబించడం జరిగింది। మొదట షఫీ గారు చెప్పినటువంటి ప్రసంగంలో ఒక భాగాన్ని మీకు చూపించడం జరుగుతుంది, తర్వాత ఆ భాగానికి ప్రతిస్పందనగా మా జవాబును మేము అందజేయడం జరుగుతుంది। దీనివల్ల షఫీ గారు చెప్పింది ఏమిటో దానికి స్పందనగా మేమేం చెప్తున్నామో మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, అదేవిధంగా మీరు నిష్పక్షపాత వైఖరితో దీన్ని చూస్తున్నట్లయితే సత్యం ఏమిటో కూడా మీరు తెలుసుకునేటటువంటి అవకాశం మీకు కలుగుతుంది। అయితే ఇక్కడ గమనించవలసినటువంటి రెండు ముఖ్య విషయాలు ప్రారంభంలోనే నేను తెలియజేస్తున్నాను, అదేంటంటే మొదటిగా షఫీ గారి ప్రసంగాన్ని పూర్తిగా మీకు వినిపించట్లేదు, కేవలం మేము స్పందించాలనుకుంటున్నటువంటి భాగాలను మాత్రమే మీకు వినిపించడం జరుగుతుంది। ఒకవేళ ఈ ప్రక్రియలో షఫీ గారి సందేశం ఏదైనా విధంగా మేము తారుమారు చేసేటటువంటి ప్రయత్నం చేశామని ఎవరికైనా సందేహం ఉంటే మీరు షఫీ గారి ఆఫీస్కి వెళ్ళండి, అంబర్పేటలో ఉన్నటువంటి యుఐఆర్సి ఆఫీస్కి వెళ్ళి ఈ వీడియో మీరు కొనుక్కొని మేము ఏ విధంగా అయినా దాన్ని తారుమారు చేసే ప్రయత్నం చేశామని సంపూర్ణంగా ఆయన ప్రసంగాన్ని మీరు విని తెలుసుకోగలరు। ఇది మేము మొదట చెప్పదలిచినటువంటి విషయము। రెండవదిగా ఇక్కడ మేము చెప్పేటటువంటి విషయాలు ఎవరిని కించపరచడానికి కానీ ఏ మతాన్ని దూషించడానికి కానీ మతపరమైనటువంటి ద్వేషాలు ఇతరుల్లో కలిగించడానికి కానీ ఉద్దేశించబడినవి కావు, దీన్ని కేవలం ఒక అకాడమిక్ స్పిరిట్తో మాత్రమే మీరందరూ కూడా ఆమోదిస్తారని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను। ఇక మనం కార్యక్రమంలోనికి ప్రవేశించబోతున్నాము। యేసుక్రీస్తు సిలువపై మరణించలేదు అనే అంశంలోనికి ప్రవేశించక ముందు షఫీ గారు తన ప్రసంగ ప్రారంభంలోనే ముస్లిమేతరులకు క్రైస్తవులకు ఉన్నటువంటి ఒకనొక అపోహను దూరం చేస్తాను అంటూ ఏదో చెప్పబోతున్నారు, ఆ వీడియో క్లిప్ను మేము ఇప్పుడు మీకు చూపించబోతున్నాము, దాన్ని శ్రద్ధగా చూడండి, అక్కడ షఫీ గారు చెప్పినటువంటి మాటలను కూడా శ్రద్ధగా గమనించండి, ఆ తర్వాత దానికి స్పందనగా మేము మా జవాబును మీకు వినిపించడం జరుగుతుంది। నేటి ప్రధాన అంశం గురించి నేను మాట్లాడే ముందు ముస్లింల గురించి క్రైస్తవులకి మరియు ముస్లిమేతరులకు ఉన్నటువంటి ఒక అపోహని దూరం చేయదలుచుకుంటున్నాను। అదేమిటి అంటే ముస్లింలు యేసుని విశ్వసించారు అని క్రైస్తవులు మరియు ముస్లిమేతరులు భావిస్తూ ఉంటారు, కానీ యేసుని విశ్వసించడం తప్పనిసరి అని బోధించేటటువంటి క్రైస్తవ ఏతర ఏకైక ధర్మం ఇస్లాం, ఏ ముస్లిం కూడాను ముస్లిం కాజాలడు ఎప్పటికైతే అతను యేసుని విశ్వసించడో। చిట్ట చివరి దైవ గ్రంథం ఖురాన్
బోధనల మేరకు మరియు చిట్టచివరి దైవప్రవక్త ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనల మేరకు మేము ముస్లింలము యేసును విశ్వసిస్తున్నాము. ఖురాన్ గ్రంథంలో 19వ సూరా సూర్య మరియం 19వ వాక్యంలో దాని ప్రకారంగా యేసువారు తండ్రి లేకుండా కన్యక గర్భం నుండి పుట్టారు అని మేము ముస్లింలము విశ్వసిస్తున్నాము. అదే విధముగా సూరే ఆలె ఇమ్రాన్ ఖురాన్ గ్రంథంలో 3వ అధ్యాయము 49 50 51 వాక్యాల వెలుగులో యేసువారు దైవాన్ని ప్రార్థించడం ద్వారా అనేక అద్భుతాలు అనేక మహిమలు చేశారని మేము ముస్లింలము విశ్వసిస్తున్నాము. యేసువారు కుష్ఠరోగులకు స్వస్థత కల్పించేవారని పుట్టుగుట్టు వారికి స్వస్థత కల్పించేవారని యేసువారు మట్టితో పక్షి ఆకారంలో బొమ్మని తయారు చేసి దేవుణ్ణి ప్రార్థించి ఆ బొమ్మలో ఊదగా అది పక్షి అయి ఎగిరిపోయేదని మరియు యేసువారు మృతులను సైతము దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా లేపేవారని ఖురాన్ ఆదేశం మేరకు మేము ముస్లింలం విశ్వసిస్తున్నాం. షఫీ గారి ఈ మాటలను విన్నప్పుడు యేసుక్రీస్తును క్రైస్తవులు ఏ విధంగా విశ్వసిస్తున్నారు అదే విధంగా ముస్లింలు కూడా విశ్వసిస్తున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ షఫీ గారు పేర్కొన్నటువంటి విషయాల్లో అనేక సమాంతర విషయాలు ఉన్నాయి. క్రైస్తవులు మరియు ముస్లింల మధ్య యేసుక్రీస్తును గురించి వారు విశ్వసించే విషయాల్లో ఎన్నో సమాంతర విషయాలు మనకి కనిపిస్తాయి. అయితే దయచేసి ఈ మాటలను విని క్రైస్తవులు ఎవరు కూడా మోసపోవద్దు అని నేను ప్రభు పేరిట హెచ్చరిస్తున్నాను. ఎందుకనంటే అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మేము సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాము అని చాలా స్పష్టంగా బోధిస్తుంటే, ఖురాన్ సందేశాన్ని ఒకవేళ షఫీ గారు చిత్రీకరించిన విధంగా మనం అర్థం చేసుకుంటే సిలువ వేయబడని యేసుక్రీస్తును ఖురాన్ బోధిస్తుంది. బైబిల్ సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును బోధిస్తుంటే సిలువ వేయబడనటువంటి యేసుక్రీస్తును, సిలువపై మరణించినటువంటి యేసుక్రీస్తును ఖురాన్ బోధిస్తుంది. ముందుగా ఖురాన్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే ఖురాన్ గ్రంథంలో సూరే ఆలి ఇమ్రాన్ 3వ అధ్యాయము 54వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే వమగరు వమకర్ అల్లాహు వల్లాహు ఖైరుల్ మాకిరీన్. వమగరు వారు యేసుకు విరోధంగా పన్నాగం పన్నారు, ఎత్తి వేశారు. వమకర్ అల్లాహు అల్లాహ్ వారి ఎత్తుకు పయ్యెత్తు వేశాడు. వల్లాహు ఖైరుల్ మాకిరీన్, అల్లాహ్ పయ్యెత్తు వేయడంలో అత్యుత్తముడు. యూదులు ఎత్తి వేశారు చంపాలని, అల్లాహ్ రక్షించుకోవాలని పయ్యెత్తి వేశాడు. అల్లాహ్ ఆ పయ్యెత్తు వేయడంలో అత్యుత్తముడు. ఈ విషయానికి సంబంధించి సూరే నిసా 4వ అధ్యాయము 157 158 వాక్యాలను మనం చూసినట్లయితే మనకి స్పష్టంగా తెలుస్తుంది ఖురాన్ ఇచ్చే సందేశం ఏమిటి అని. అక్కడ వఖౌలిహిమ్ ఇన్నా ఖతల్నల్ మసీహ ఈసా బ్ను మర్యమ రసూలల్లాహి, వారు అంటే యూదులు మేము మరియం కుమారుడైన యేసు అనేటి దైవ ప్రవక్తని చంపాము అని అంటున్నారు. ఉమా అఖతలుహు ఉమా సలబుహు, నిశ్చయముగా వారు ఆయనను చంపను లేదు, శిలువపైకి ఎక్కించను లేదు. కాబట్టి ఇక్కడ ఎన్నో సమాంతర విషయాలు మనకు చూపించినప్పటికీ ఈ మౌలిక భేదము ఇక్కడ ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మనము 2వ కొరింథీ 11వ అధ్యాయం 4వ అధ్యాయంలో పౌలు చేసినటువంటి హెచ్చరికను గమనించి చూస్తే అక్కడ చాలా స్పష్టంగా పౌలు అంటున్నాడు, ఒకవేళ మీ వద్దకు వచ్చిన వాడు ఎవరైనా సరే మేము ప్రకటించినటువంటి యేసుక్రీస్తును ప్రకటిస్తే, అదేవిధంగా మేము బోధించినటువంటి సువార్తను ఎవరైనా మీకు బోధిస్తే, లేక మేము లేక మీరు పొందని మరి యొక్క ఆత్మను కనుక మీరు పొందితే, అటువంటి వారిని అంటే ఎవరైతే భిన్నమైనటువంటి యేసుక్రీస్తును లేకపోతే భిన్నమైనటువంటి సువార్తను లేక భిన్నమైనటువంటి ఆత్మను తెలియజేసేటటువంటి ఒక వ్యక్తి మీ వద్దకు వచ్చి మీకు మోసపూరితంగా ఒకవేళ మీతో మాట్లాడితే అటువంటి వారిని మీరు సహించుట యుక్తమే అనే అవచనంలో చాలా స్పష్టంగా అపొస్తలుడైనటువంటి పౌలు చెప్పడం మనం చూస్తాము. అటువంటి వారిని మీరు సహించుట యుక్తమే అనేది విపరీత అర్థంలో చెప్పబడినటువంటి మాట. అది మనకి సందర్భంలో చదివితే అర్థమవుతుంది. అంటే అటువంటి వారిని మీరు సహించడం మంచిదే అని చెప్పట్లేదు, కానీ 3వ వచనం నుండి మనము ఆ అధ్యాయంలో చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది. అపొస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా ఏ విధంగా అయితే సర్పము అవ్వాను మోసపరిచిందో ఆ విధంగానే మిమ్మల్ని కూడా ఎవరైనా తప్పుడు బోధల చేత మోసపరుస్తారేమో అని నేను భయపడుతున్నానని చెప్తూ ఈ మాటను చెప్తున్నారు. కాబట్టి సందర్భ సహితంగా మనం అర్థం చేసుకుంటే విపరీత అర్థంలో అటువంటి వారిని కూడా మీరు సహిస్తారా అనేటటువంటి ప్రశ్న అక్కడ అపొస్తలుడు లేవనెత్తుతున్నట్టుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఏ యేసుక్రీస్తునైతే అపొస్తలులు ప్రకటించారో, ఏ యేసుక్రీస్తు అయితే బైబిల్లో ప్రకటించబడ్డాడో, ఖురాన్ బోధించేటటువంటి యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు కాదు, ఆయన మరి ఒక యేసుక్రీస్తు. కాబట్టి అటువంటి బోధను సహించవద్దు అని బైబిల్ మనకు చాలా స్పష్టంగా హెచ్చరిస్తుంది. కాబట్టి
ఎన్నో సమాంతర విషయాలు క్రైస్తవులు మరి ముస్లింల మధ్య ఉంది అని షఫీ గారు చెప్పినంత మాత్రాన మనం మోసపోనక్కర్లేదు. ఆయన చెప్పినటువంటి వాదనను మనం అంగీకరించిన అవసరం లేదు. ఈ విషయంలో పరిశీలనాత్మకంగా వీక్షకులు వ్యవహరిస్తారని ఆశిస్తున్నాం. ఇక మనం యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారా లేదా అనే అంశాన్ని పరిశీలించబోతున్నాము. బైబిల్ నుండి ఈ విషయాన్ని మొదట మనం పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అయితే ఈ పరిశీలనను మనం కేవలము షఫీ గారు ఉదహరించినటువంటి వాక్య భాగాల నేపథ్యంలో చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నేను ఇందాక చెప్పిన విధంగా అనేక వచన భాగాలను షఫీ గారు తప్పుగా వక్రీకరించి వాటికి తప్పు అర్థాలు బోధించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి సందర్భ సహితంగా వీటిని సరిగ్గా వ్యాఖ్యానిస్తే ఈ వచనాలు యేసుక్రీస్తు మరణించారు అని బోధిస్తుందా లేక మరణించలేదని బోధిస్తుందా అనే విషయాన్ని మనం పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదట షఫీ గారు చెప్పినటువంటి మాటలను మళ్ళీ ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. అయితే దీనికి సంబంధించి యేసు గారు చెప్తున్నారు లూకా సువార్త 24:44 అందుకు యేసు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథాలలోను కీర్తనల గ్రంథాలలోను వ్రాయబడి ఉన్నటువంటి విషయాలన్నీ మరియు నేను మీతో ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ నెరవేరాయి అని యేసు వారు శ్రమపడి మూడో రోజు లేచి వచ్చిన తర్వాత శిష్యులతో చెప్తున్నారు. ఏమో చెప్తున్నారు, మోషే ధర్మశాస్త్రంలో నా గురించి ఏమి రాయబడి ఉన్నదో, కీర్తన గ్రంథాలలో ఏమైతే రాయబడి ఉన్నదో, ప్రవక్తల గ్రంథాలలో నా గురించి ఏమైతే రాయబడి ఉన్నదో, నేను మీతో ఉన్నప్పుడు చెప్పినటువంటి విషయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాయి. ఏమున్నా, ఏం రాయబడి ఉంది? యేసు శిలువపై చనిపోతారు అని రాయబడి ఉందా? మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తన గ్రంథాలలో, లేక యేసు శిలువపై చనిపోడు అని ఉందా? ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తన పునరుద్ధానం తర్వాత శిష్యులకు కనబడి ధర్మశాస్త్రంలోను, ప్రవక్తల గ్రంథంలోను, కీర్తనల గ్రంథంలోను ఆయన గురించి చెప్పిన ప్రతి మాట, అదేవిధంగా యేసుక్రీస్తు స్వయంగా శిష్యులకు చెప్పినటువంటి మాటలన్నీ కూడా నెరవేరినట్లు ఇవన్నీ కూడా జరిగాయని చెప్పినట్టుగా మనము చూస్తాము. అయితే ఈ మాటను ఆధారం చేసుకుని ధర్మశాస్త్రంలోను, కీర్తనల గ్రంథంలోను, ప్రవక్తల గ్రంథంలోను యేసుక్రీస్తు తనను గురించి తానే స్వయంగా చెప్పుకున్నటువంటి మాటల్లోనూ యేసుక్రీస్తు మరణించలేదు అని నిరూపించే ప్రయత్నం షఫీ గారు చేసినట్టుగా మనం చూస్తాం. కేవలం రెండు వచనాల తర్వాత మాత్రమే మనం చూస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు శ్రమ నుండి, మృతుల్లో నుండి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు కనబడి చెప్పినటువంటి మాటలు ఇవి. అది 46వ వచనంలో, అంటే వచనం తర్వాత కేవలం రెండు వచనాల తర్వాత మనకి వచనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయం ఇక్కడే నిర్ధారణ అయిపోతుంది. యేసుక్రీస్తు మరణించారు, మరణించి తిరిగి లేచిన తర్వాత ఈ మాట చెప్పడం జరిగింది అనేసి. కాబట్టి ప్రవక్తల గ్రంథాల్లోనూ, ధర్మశాస్త్రంలోనూ మనము లోతుగా పరిశీలించకుండానే మనము యేసుక్రీస్తు తన మరణం విషయంలోనే ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చాలా స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. అయినప్పటికీ కూడా అనేక విషయాలు ధర్మశాస్త్రం నుండి, ప్రవక్తల గ్రంథంలో నుండి షఫీ గారు పేర్కొన్నారు కాబట్టి వాటిని కూడా మనం స్పష్టంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ధర్మశాస్త్రంలో నుండి యేసుక్రీస్తు మరణించలేదు అని చెప్పడానికి షఫీ గారు చూపించినటువంటి రుజువును మనం ఒకసారి గమనించి చూద్దాము. ధర్మశాస్త్రంలో నుండి యేసుక్రీస్తు మరణించలేదు అని చెప్పడానికి షఫీ గారు చెప్పినటువంటి మాట ఏమిటి, ఒకసారి ఈ విషయాన్ని మీరు శ్రద్ధగా గమనించాలని కోరుతున్నాను. దీనికి మొదటగా మోషే ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉంది, దీనికి సంబంధించి యోహాను సువార్తలో 12:34 యేసు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట విండిమని అక్కడ జన సమూహము సాక్ష్యం చెప్తున్నారు. ఈ భాగాన్ని మనం గమనించి చూస్తే షఫీ గారు యోహాను 12:34 ఆధారం చేసుకుని అక్కడ జన సమూహము చెప్పేటటువంటి మాటను ఆధారం చేసుకుని క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడు అని ధర్మశాస్త్రము చెప్పగా మేము వింటిమి అనేటటువంటి మాటను ఆధారం చేసుకుని యేసుక్రీస్తు మరణించరు ఎందుకంటే క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటారు అని ధర్మశాస్త్రం బోధిస్తుంది అని నిరూపించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని మనం గమనించి చూస్తే యూదులు అనేక సార్లు దేవుని ధర్మశాస్త్రమును అపార్థం చేసుకున్నట్లు, దేవుని వాక్యం గురించినటువంటి సరైన అవగాహన వారికి లేనట్టుగా యేసుక్రీస్తే స్వయంగా చెప్పినట్టుగా మనం చాలా సందర్భాల్లో చూస్తాము. షఫీ గారే పేర్కొన్నటువంటి ఒకనొక వచనం ఏమిటంటే మార్కు రాసిన సువార్త 12:34. ఇందులో మనం గమనించి చూసినప్పుడు మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగరు కనుక మీరు పొరబడుచున్నారు అనేటటువంటి మాట అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది షఫీ గారు కూడా ఉదహరించారు తన ప్రసంగంలో. అయితే యూదులకు సరి అయినటువంటి అవగాహన లేదు అని యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నారు దేవుని లేఖనాలను గురించి. కాబట్టి ఒకవేళ ఇక్కడ యూదులు ఏమని పొరబడి ఉంటారు అని మనం ఆలోచిస్తే ధర్మశాస్త్రంలో లేక పాత నిబంధన గ్రంథంలో అనేక స్థలాల్లో
క్రీస్తు నిత్య రాజ్యమును గురించినటువంటి ప్రస్తావన మనకు కనిపిస్తుంది. అంటే యేసుక్రీస్తు తన రాజ్యాన్ని స్థాపించగా ఆ రాజ్యము నిత్యము నిలుస్తుంది, దానికి అంతము లేదు, ఆయన ఆ రాజ్యంలో నిత్యము పరిపాలించడం కొనసాగిస్తాడు అనేటటువంటి అనేకమైనటువంటి పాత నిబంధన లేఖన భాగాలు మనకి కనిపిస్తాయి. వీటిని ఆధారం చేసుకుని క్రీస్తు ఎల్లప్పుడూ ఉంటాడు అనే జనసమూహము అక్కడ పొరబడి మాట్లాడి ఉండవచ్చు. కానీ మనం సరిగ్గా ఆలోచిస్తే, సరిగ్గా మనము అర్థం చేసుకుంటే, ధర్మశాస్త్రంలోనే లేక పాత నిబంధన గ్రంథంలోనే అనేక పర్యాయములు యేసుక్రీస్తు లేక మెసియా మరణించవలసినటువంటి అవసరత ఉంది, అనగా తన నిత్య రాజ్యాన్ని స్థాపించే ముందే ఒకసారి ఆయన తన రాజ్యం కోసం, తన ప్రజల కోసం మరణించవలసినటువంటి అవసరత ఉంది అనేటటువంటి లేఖనాలు అనేకమైనవి మనకి పాత నిబంధన గ్రంథంలో కనిపిస్తాయి. అయితే యేసుక్రీస్తు తన నిత్య రాజ్యాన్ని తన రెండవ రాకడలో స్థాపిస్తారు, కానీ మొదటి రాకడలో ఆయన మరణించవలసినటువంటి అవసరత ఉంది అనేది ఒకవేళ పాత నిబంధన గ్రంథాన్ని సమగ్రంగా అర్థం చేసుకుంటే యూదులు కూడా గ్రహించి ఉండేవారు. ఒక ఉదాహరణ మనం తీసుకుంటే, దానియేలు ప్రవక్త రాసినటువంటి ఆ ప్రవచన గ్రంథము 9:26 మనం పరిగణలోనికి తీసుకుంటే అక్కడ చాలా స్పష్టంగా మెసియా నిర్మూలము చేయబడతాడు అనేటటువంటి మాట మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. మెసియా నిర్మూలము చేయబడవలసినటువంటి అవసరత ఉంది, అనగా ఇది మెసియా యొక్క నిత్య రాజ్యము స్థాపించబడక ముందు మొదట మెసియా నిర్మూలం చేయబడాలి, అనగా మెసియా చనిపోవాలి అనేటటువంటి ప్రవచనం చాలా స్పష్టంగా అక్కడ మనము చూసినట్టుగా గమనిస్తాం. కాబట్టి ఒకవేళ ఎవరైనా నేను మెసియాని అని చెప్పుకుంటూ వచ్చి ఆయన నేరుగా ఆయన రాజ్యాన్ని స్థాపించి ఇది నిత్యంగా ఉండబోయేటటువంటి రాజ్యము అని చెప్తే అది యూదులు నమ్మక్కర్లేదు. ఎందుకంటే వారి మెసియా గురించి వారు సరిగ్గా అర్థం చేసుకుంటే ఆయన మొదట వచ్చి ఒకసారి నిర్మూలం చేయబడి ఆపిమంట తర్వాత వచ్చి మళ్ళీ ఆ రాజ్యాన్ని స్థాపించాలి, అది నిత్యము నిలిచి ఉండవలసినటువంటి రాజ్యం. ఈ అర్థంలోనే మెసియా నిత్యము ఉండాలి, క్రీస్తు నిత్యము ఉండాలి, కానీ క్రీస్తు ఎప్పుడు చనిపోడు అని పాత నిబంధన గ్రంథం ఎక్కడ కూడా బోధించట్లేదు. ఇది కేవలం వారు అపార్థం చేత చెప్పినటువంటి మాట, అనుకున్నటువంటి మాట, కానీ సరిగ్గా లేఖనాన్ని అర్థం చేసుకోవడం వల్ల కలిగినటువంటి అవగాహన కాదు అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు చనిపోడు అని చెప్పడానికి రుజువు ఉంది అని షఫీ గారు చెప్పడం ఆధారరహితమైనటువంటి మాట అని మనము గమనించాలి. ఇందులో వాస్తవం ఏది కూడా లేదు, ఇది బైబిల్ని కేవలం తప్పుగా చిత్రీకరించడానికి షఫీ గారు చెప్పినటువంటి మాట అని మనం గమనించాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న మేము షఫీ గారిని అడగాలని ఆశిస్తున్నాము. క్రీస్తు నిత్యము ఉండును అని ధర్మశాస్త్రము బోధిస్తుంది అని షఫీ గారు అంటున్నారు కదా, మరి ముస్లింల విశ్వాస ప్రకారం యేసుక్రీస్తు తిరిగి వచ్చి మరణించవలసినటువంటి అవసరత ఉంది, మరి క్రీస్తు నిత్యము ఉండును అనేటటువంటి మాటను షఫీ గారు ఎంతమేరకు అంగీకరిస్తున్నారు, ఎంతమేరకు విశ్వసిస్తున్నారు అనే విషయాన్ని ఒకవేళ ఆయన స్పష్టంగా తెలియజేస్తే వీక్షకులందరికీ స్పష్టంగా ఆయన దృక్పథం ఏంటో ఈ విషయంలో అర్థమవుతుంది. కేవలం బైబిల్ని తప్పుగా చిత్రీకరించడానికి ఆయన ఈ వచనాలను వాడుకుంటున్నారా, లేక యథార్థంగా ఆ విషయాలను ఆయన నమ్మి ఆ విధంగా ప్రకటిస్తున్నారా అనేటటువంటి విషయం మీద ఒకవేళ స్పష్టీకరణ ఇవ్వగలిగితే బాగుంటుంది అని మేము కోరుతున్నాం. ఇక రెండో విషయానికి మనము వచ్చినట్లయితే, ధర్మశాస్త్రము మాత్రమే కాదు ప్రవక్తల గ్రంథాల్లో కూడా యేసుక్రీస్తు మరణించరు అని అనేక ప్రవచనాలు ఉన్నాయి, చనిపోరు అని అనేక ప్రవచనాలు ఉన్నాయి అని చెబుతూ షఫీ గారు మళ్ళీ అనేక లేఖన భాగాలను సందర్భరహితంగా వక్రీకరించినట్టుగా మనం చూస్తాము. కొన్ని ఉదాహరణలను మనం ఇక్కడ చూద్దాము. ఈ వీడియో క్లిప్ ని జాగ్రత్తగా గమనించండి. రక్షించుకోగల నీతి ఏ నీతిమంతుడికి ఉన్నది? ఈ రెండు లేఖనాలు ఎవరికి సంబంధించి చెప్పబడుచున్నాయి అంటే, రోమా 3:13 ఉంటుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. నీతిమంతుడు ఒక్కడు కూడా లేకపోతే మరి ఈ రెండు లేఖనాలు ఎవరి గురించి చెప్పబడుచున్నాయి? ఏమి యేసు కూడా నీతిమంతుడు కాదా అంటే, క్రైస్తవులు అంటారు లేదు లేదు, యేసు ఒక్కడే నీతిమంతుడు అని. యేసు నీతిమంతుడు అనబడంలో ముస్లింకి ఏ అభ్యంతరం లేదు, యేసు నీతిమంతుడే, ఇది మా విశ్వాసం. యేసు నీతిమంతుడు కాబట్టే నీతిమంతుడు ఆపదను తప్పించుకును. యూదు అనేక ఆపదలు అనే మీద తీసుకొచ్చి పెట్టారు, ఆపద నుండి నీతిమంతుడు తప్పించుకుంటాడు. నీతి మరణం నుండి రక్షించును. యేసు ఏదైతే నీతిని కలిగి ఉన్నారో అతనిలో ఉన్నటువంటి ఆ నీతి మరణం నుండి రక్షిస్తుంది. స్పష్టంగా మనకి రెండు లేఖనాలు చెప్తున్నాయి, నీతిమంతుడు ఆపదను తప్పించుకును, నీతి మరణం నుండి రక్షించబడును. ఆ తర్వాత మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో 34:17 జాగ్రత్త ఆలకించండి. నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వాని శ్రమలన్నింటి నుండి వారిని విడిపించును. నీతిమంతుడు మొరపెట్టగా, నీతిమంతుడు ఎవరు? నీతిమంతుడు యేసు నీతిమంతుడు. మొరపెట్టగా ఏమని? నన్ను రక్షించు, నన్ను కాపాడు అని ప్రార్థించగా యెహోవా ఆలకించును. ఆలకించి ఏం చేశాడు? వాని శ్రమలన్నింటి నుండి వారిని విడిపించును.
అనేక శ్రమలు చేయచ్చు వారికి ఆ శ్రమలన్నిటి నుండి యెహోవా విడిపిస్తాను ఉంటుంది లేఖనం ఇక్కడ మనము గమనించినట్లయితే సామెతల గ్రంథంలో నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును లేక ఇతర భాగాల్లో కూడా నీతిమంతుడు మరణంను తప్పించుకొనును అనేటటువంటి అనేక వాక్య భాగాలను షఫీ గారు ఆధారం చేసుకుని నీతిమంతుడు ఒక్కడను లేడు అని చెప్పేటటువంటి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని ఆధారం చేసుకుని నీతిమంతుడు ఒక్కడు లేడు కేవలం యేసుక్రీస్తు మాత్రమే నీతిమంతుడు కాబట్టి ఆపదను తప్పించుకునేటటువంటి నీతిమంతుడు మరణం నుండి తప్పించుకొనగల నీతి గలవాడు కేవలం యేసుక్రీస్తు మాత్రమే అని నిరూపించేటటువంటి ప్రయత్నం ఇక్కడ చేసినట్టుగా మనము చూడగలము అయితే వాస్తవానికి ఇక్కడ మనం గమనించి చూస్తే రోమీయులకు రాసిన పత్రికను చాలా శ్రద్ధగా మనం చదివినప్పుడు స్వతసిద్ధంగా నీతిమంతుడు ఎవరూ కూడా లేరు అనేది చాలా స్పష్టంగా రోమీయులకు రాసిన పత్రిక అందించేటటువంటి సందేశము స్వతసిద్ధంగా ఎవరు కూడా నీతిమంతుడు కాడు నీతిమంతుడు లేడు కానీ ఏ విధంగా నీతిమంతులు కాని వారు నీతిమంతులుగా తీర్చబడగలరు అని చెప్పేటటువంటి సందేశాన్ని అందించడానికే రోమీయులకు రాసిన పత్రిక రాయబడింది ఇది రోమీయులకు రాసిన పత్రికను సమగ్రంగా చదివి అర్థం చేసుకున్న ఎవరైనా చాలా స్పష్టంగా గమనించగలిగినటువంటి విషయం ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 9-10 వచనాలు మనం చదివినప్పుడు యేసుక్రీస్తు మరణమునందు ఆయన పునరుద్ధానమునందు విశ్వసించిన వారందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడతారు అని చాలా స్పష్టంగా బైబిల్ బోధిస్తుంది స్వతసిద్ధంగా ఎవరు నీతిమంతులు లేకపోయినప్పటికీ దేవుని చేత నీతిమంతులుగా తీర్చబడిన వారు ఉన్నారు ఆ నీతిని ఏ విధంగా పొందుకోవాలి అనేటటువంటి సందేశం చాలా స్పష్టంగా రోమీయులకు రాసిన పత్రిక మనకు అందిస్తుంది కాబట్టి నీతిమంతుడు ఒక్కడు కూడా లేకపోయినా ఆ నీతిమంతులు కాని వారు నీతిమంతులుగా తీర్చిదిద్దబడగలరు కాబట్టి ఇది సాధారణంగా నీతిమంతులు అందరికీ కూడా వర్తించేటటువంటి వాగ్దానమే కాబట్టి సామెతల గ్రంథంలో మనం చదివినటువంటి వాగ్దానాలు నీతిమంతులు అందరికీ కూడా వర్తించేటటువంటి వాగ్దానాలు నీతిమంతులు ఆపదను తప్పించుకును అంటే దేవుని చేత నీతిమంతులుగా ఎంచబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆపదను తప్పించుకోగలడు మరణం నుండి కూడా తప్పించబడగలడు ఎందుకంటే యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే నా యందు విశ్వసించి మరణించిన వాడు కూడా మరలా తిరిగి లేస్తాడు అని చెప్పాడు కాబట్టి నీతిమంతులు అందరూ కూడా మరణాన్ని తప్పించుకుంటారు యేసుక్రీస్తునందు ఉన్నటువంటి నిత్య జీవాన్ని వారు పొందుకునేటటువంటి అవకాశం ఉంది అని బైబిల్ బోధిస్తుంది ఏది ఏమైనప్పటికీ యేసుక్రీస్తు నీతిమంతుడు ఆయన మాత్రమే స్వతసిద్ధంగా నీతిమంతుడు అని క్రైస్తవులు విశ్వసిస్తున్నాం బైబిల్ కూడా బోధిస్తుంది మరి ఆయన ఆపదలను తప్పించుకున్నాడా మరణము నుండి తప్పించుకున్నాడా అంటే తప్పకుండా తప్పించుకున్నాడు కానీ మరణించకుండా తప్పించుకున్నాడు అని బైబిల్ ఎక్కడా కూడా బోధించట్లేదు మరణము నుండి తప్పించబడ్డాడు అని చాలా స్పష్టంగా బైబిల్ బోధిస్తుంది అంటే మరణించారు మరణించిన తర్వాత ఆ మరణం నుండి తిరిగి లేవడం వల్ల మరణము నుండి కాపాడబడ్డాడు కానీ మరణించకుండా తప్పించబడ్డాడు అని బైబిల్ ఎక్కడ కూడా బోధించట్లేదు యేసుక్రీస్తు మరణించకుండా మరణం నుండి తప్పించబడ్డాడు అని బైబిల్ ఎక్కడ బోధిస్తుందో షఫీ గారు తెలియజేయగలరు ఎందుకంటే యెహోవా మరణించకుండా కాపాడడం కంటే కూడా అద్భుతకరమైనటువంటి విడుదల ఏమిటి అంటే ఒకవేళ ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ మరణం నుండి ఆయనను విడిపించి ఆ మరణాన్ని జయించే విధంగా ఆయనను కాపాడినట్లయితే అది ఎక్కువ అద్భుతకరమైనటువంటి విడుదల అవుతుంది కాబట్టి తప్పకుండా దేవుడు యేసుక్రీస్తును మరణించుటకే అనుమతించి ఆ మరణాన్ని జయించడానికి ఆ మరణాన్ని జయించేటటువంటి అధికారాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చినట్టు అదేవిధంగా యేసుక్రీస్తు ఆ మరణాన్ని జయించలేసినట్టుగా మనం చూస్తాం అందుకే మరణానికి అప్పగించలేదు మరణం నుండి కాపాడాడు మరణించకుండా కాపాడాడు అని ఈ వచనాలకు అర్థం కాదు అని మనం గ్రహించాలి ప్రవక్తల గ్రంథాల్లో నుండే యెషయా ప్రవక్త రాసినటువంటి ప్రవచనము 51వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా షఫీ ఆధారం చేసుకుని యేసుక్రీస్తు మరణించరు అని వాదించడానికి ఈ వచనాన్ని వాడినట్టుగా మనం చూస్తాము ఈ క్లిప్ ని కూడా మీరు జాగ్రత్తగా గమనించండి ఆ తర్వాత ఇంకో గొప్ప లేఖనం మనం ముందుకు వస్తుంది యెషయా గ్రంథంలో 51వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చూసినట్లయితే కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును అతను గోతిలోకి పోడు చనిపోడు అతనికి ఆహారము తప్పదు చూడండి ఈ వాక్యంలో 4 లేఖనాలు ఉన్నాయి కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును మొదటి లేఖనం అతడు గోతిలోకి పోడు 2వ లేఖనం అతడు చనిపోడు 3వ లేఖనం 4వ లేఖనం అతనికి ఆహారము తప్పదు ఈ 4 లేఖనాలు ఎవరి విషయంలో నెరవేరాయి 4 లేఖనాలు కూడా యేసువారి జీవితంలో నెరవేరాయి అయితే చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం ఏమిటంటే ఇక్కడ మనం గమనించి చూస్తే ఇది యేసుక్రీస్తుకి వర్తించేటటువంటి ప్రవచనము అని సందర్భాన్ని పరిగణనలోనికి తీసుకోకుండానే షఫీ వివరించే ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తాము కానీ వాస్తవానికి యెషయా 51 సందర్భాన్ని మనం గ్రహించి చూస్తే అక్కడ యేసుక్రీస్తుని గురించిన ప్రస్తావన కాదు అక్కడ ఇస్రాయేల్ దేశంను గురించినటువంటి ప్రస్తావన మనకు కనిపిస్తుంది అనేది చాలా స్పష్టంగా మనం చూడగలుగుతాం ఇస్రాయేల్ దేశాన్ని నిర్మూలన చేయలేరు ఇలా చెరలోనికి పోయినటువంటి ఆ ఇజ్రాయేల్ దేశాన్ని దేవుడు తప్పకుండా కాపాడుకుంటాను అనేటటువంటి వాగ్దానం ఇక్కడ మనం చూడగలుగుతాం అయితే ఇక్కడ ఏకవచనంలో
అతడు చావడు అనేటటువంటి వచనం వాడు అతడు కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును అతడు గోతిలోనికి పోవడు అతను చావడు అనేటటువంటి ఏకవచనం ఇక్కడ ప్రయోగించబడింది అయితే అనేక పర్యాయములు మనము ఇజ్రాయెల్ దేశాన్ని దేవుడు ఒక వ్యక్తిగా సంబోధించినట్టుగా మనం చూస్తాము ఈ నేపథ్యంలోనే దీన్ని అర్థం చేసుకోవాలి ఈ సందర్భాన్ని బట్టి మనం చూస్తే యెషయా రాసిన ఆ ప్రవచనము ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తే 51వ అధ్యాయంలో అసలు మెస్సయాను గురించిన ప్రస్తావనే అక్కడ మనకు కనిపించదు అది కేవలం ఇజ్రాయెల్ దేశం యొక్క విడుదలను గురించి వాగ్దానం చేసినట్టుగా మనకు తెలుస్తుంది అదేవిధంగా దాదాపు 2000 సంవత్సరాలుగా చెరలోనికి పోయినటువంటి ఇజ్రాయెల్ ఇతర దేశంలోనికి చెదిరిపోయినటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు మరలా ఒక రాజ్యంగా ఏర్పడుతున్నట్టుగా 1948వ సంవత్సరం నుండి వారు మరోసారి వారి దేశానికి తిరిగి రావడము మరి ఒకసారి వారు ఒక దేశంగా ఏర్పడటము ఈ ప్రవచనం ఈ విధంగా నెరవేరటం మనము ఇక్కడ చాలా స్పష్టంగా చూస్తున్నాం కాబట్టి దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు తన ప్రవచనాన్ని నెరవేర్చేటటువంటి దేవుడు ఇజ్రాయెల్ దేశం విషయంలో ఈ విషయాలను చెప్పాడు కాబట్టి ఆ దేశము చావకుండా ఆ దేశము నిర్మూలం కాకుండా వారిని కాపాడి మరలా ఒక దేశంగా దేవుడు వారిని తిరిగి తీసుకొస్తున్నట్టుగా మనం చూస్తాం ఈ విషయాన్ని గురించి యెషయా 51:14 ఉంది కానీ అక్కడ యేసుక్రీస్తును గురించినటువంటి ప్రస్తావన ఎంత మాత్రమూ లేదు యేసుక్రీస్తును గురించినటువంటి ప్రస్తావన ఒకవేళ పలానా వచనం మెసియాకి చెందిందా మెసియాకి చెందని వచనమా అని తెలుసుకోవడానికి అది మన ఇష్టానికి విడిచిపెట్టబడలేదు మన ఇష్టానుసారంగా వ్యాఖ్యానించుకొని ఈ వచనం మెసియాకి చెందింది ఈ వచనం మెసియాకి చెందనిది అని మనము నిర్ధారించడానికి లేదు ఆ సందర్భ సహితంగా అది ఎవరిని గురించి మాట్లాడుతుందో దేని గురించి మాట్లాడుతుందో మనం అర్థం చేసుకోవాలి ఇది చాలా ఖచ్చితమైనటువంటి నియమం మెసియాని గురించి మాట్లాడుతుందా లేదా అని తెలుసుకోవడానికి మరొక నియమం ఏమిటంటే యేసుక్రీస్తు కానీ ఆయన అపోస్తలులు కానీ స్పష్టంగా ఇది యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నటువంటి లేఖనము అని ఎక్కడైతే చెప్పారో వాటిని మాత్రమే మనం తీసుకునేది యేసుక్రీస్తుని గురించి అని చెప్పగలము మన ఇష్టానుసారంగా ఏ లేఖనాన్నైనా తీసుకునేది యేసుక్రీస్తుకి వర్తిస్తుంది అని చెప్పడానికి వీల్లేదు ఈ ప్రవచనం అంతా కూడా యేసుక్రీస్తులో నెరవేరింది ఆయన చావలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు వాస్తవానికి అది నిరూపించవలసినటువంటి విషయం కేవలం ఈ ప్రవచనంలో అతడు చావడు అన్న మాట కనిపించినంత మాత్రాన అది యేసుక్రీస్తుని గురించి ఆయన చావలేదు అని చెప్పడానికి ఆస్కారం లేదు అని మనం గుర్తించాలి అదేవిధంగా ఇక్కడే మనము గమనించినట్లయితే యేసుక్రీస్తు మరణించారు అని నిరూపించడానికి కొన్ని ఆధారాలు చూపిస్తూ షఫీ గారు ఆ సైనికులు యేసుక్రీస్తు ప్రక్కన పొడిచినప్పుడు రక్తము మరియు నీళ్లు కారినట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఇది యేసుక్రీస్తు చనిపోలేదు అని చెప్పడానికి ఒక రుజువు ఎందుకంటే చనిపోయిన వ్యక్తి యొక్క రక్తము గడ్డ కడుతుంది రక్తము ప్రవహించడానికి ఆస్కారం లేదు కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు చనిపోలేదు అని చెప్పడానికి ఇది రుజువు అని అంటున్నారు వాస్తవానికి దేవుడు తన ఏర్పాటు చెప్పిన ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరగకూడదు అనేటటువంటి ప్రవచనాన్ని నెరవేరుస్తూ అక్కడ బల్లెముతో ఆ సైనికుడు పొడిచేటట్టుగా చేశాడు అక్కడ రక్తము ప్రవహించింది అంటే రక్తము గడ్డకట్టడానికి కొన్ని గంటల సమయము తీసుకుంటుంది ఒక వ్యక్తి మరణించిన వెంటనే రక్తం గడ్డకడుతుంది అని చెప్తే అది శాస్త్రీయంగా అంగీకారమైనటువంటి విషయం కాదు ఎన్నో గంటల తర్వాత రక్తము గడ్డకట్టేది వాస్తవమే అయినప్పటికీ ఒక వ్యక్తి చనిపోయిన వెంటనే అతన్ని పొడిస్తే రక్తం రాదు బయటికి అని చెప్పడం హాస్యాస్పదమైనటువంటి విషయం ఇది సాధారణంగా సైన్స్ తెలిసిన ఎవరికైనా తెలిసినటువంటి విషయమే ఇప్పుడే చనిపోయిన ఒక వ్యక్తిని పొడిచి చూడండి తెలుస్తుంది రక్తం వస్తుందో రాదో బయటికి ఎన్నో గంటల తర్వాత మాత్రమే ఇది శాస్త్రీయంగా మనము నిర్ధారించుకోగలిగేటటువంటి విషయం ఎన్నో గంటలు గడిచిన తర్వాత మాత్రమే ఈ రక్తం గడ్డకట్టడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది యేసుక్రీస్తు చనిపోయారు అని చెప్పడానికి ఎంత మాత్రమూ ఆధారము కాదు ఇంకో రుజువు ఏమని చెప్పారంటే ఆయన అప్పటికే చనిపోయి ఉన్నారు అంటే త్వరగా ఆయన చనిపోయాడు కానీ వాస్తవానికి శిరో మరణానికి గురి చేయబడిన వారు చాలా ఆలస్యంగా మరణిస్తారు ఇలా ఆలస్యంగా మరణించి అనేక శ్రమలకు వారు గురి చేయబడాలని వారిని శిరో మరణానికి శిక్ష విధించేది వారిపైన కాబట్టి యేసుక్రీస్తు ఇక్కడ మరణించారు అని చెప్పడానికి వీల్లేదు పిలాతురాజు కూడా యేసుక్రీస్తు మరణించాడు అనేటటువంటి మాట విని అప్పుడే మరణించారని ఆశ్చర్యపోయినట్టుగా ఉంది కాబట్టి అసలు యేసుక్రీస్తు అక్కడ మరణించలేదని రుజువు అవుతుంది 3 గంటల పాటు సమయం సరిపోదు ఒక వ్యక్తి శిలువపై మరణించడానికి అని షఫీ గారు వాదించడం జరిగింది కానీ వాస్తవానికి మనము లేఖనాన్ని గమనించి చూస్తే యేసుక్రీస్తు శిలువపై సాధారణంగా మరణించే వ్యక్తి ఏ విధంగా అయితే తన రక్తం అంతా కూడా కారిపోయేంత వరకు ఆ శిలువపై నుండి ఊపిరి సరిగా ఆడకుండా ఈ విధంగా కష్టపడి చనిపోయినట్టుగా మనము చూడము కానీ ఎంతో అధికారపూరితంగా తన ఇష్టపూర్వకంగా యేసు తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించి ఈ విధంగా యేసుక్రీస్తు చనిపోయినట్టుగా మనం చూస్తాము కాబట్టి ఆయన ఇష్టానుసారంగా ఎప్పుడైతే ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాలనుకున్నాడో అప్పుడు ఆయన విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాము ఈ అధికారం కేవలం యేసుక్రీస్తుకు మాత్రమే ఉన్నది అని మనం చాలా స్పష్టంగా గమనించగలుగుతాము యోహాను రాసిన సువార్త 10వ 17వ వచనంలో కూడా యేసుక్రీస్తు ఇదే మాటను చెప్పినట్టుగా మనం చూస్తాము ఎవరినూ నా ప్రాణం నా వద్ద నుండి తీసివేయటం లేదు నేనే నా ప్రాణాన్ని అప్పగించి వేస్తున్నాను
నా ప్రాణాన్ని ఇవ్వుటకు గాని దాన్ని మరలా తీసుకొనుటకు గాని నాకు అధికారం ఉంది అని యేసుక్రీస్తు ప్రకటించారు. ఆ అధికారం మేరకు ఆయనే తన ప్రాణాన్ని విడిచిపెట్టి చనిపోయినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇది కూడా యేసుక్రీస్తు చనిపోలేదు అని చెప్పడానికి అంత త్వరగా చనిపోయారా అని చెప్పేటటువంటి వాదన, ఆయన చనిపోయారు లేదా ఆయన చనిపోలేదు అని చెప్పడానికి ఇది సరైనటువంటి నిర్ధారణ కాదు, సరైనటువంటి వాదన కాదు అని మనం గమనించాలి. ఇక యేసుక్రీస్తు చనిపోలేదు అనేటటువంటి మరొక రుజువు ఏంటంటే, యేసుక్రీస్తే స్వయంగా చెప్పారు ఆయన చనిపోలేదని, నేను బ్రతికే ఉన్నాను అని యేసుక్రీస్తు అనేక పర్యాయాలు చెప్పినట్టుగా మనం చూస్తాము. ఆయన పునరుద్ధానం తర్వాత ఒకవేళ చనిపోయి ఉంటే నేను చనిపోయి తిరిగి లేచానని చెప్పి ఉండాలి, కానీ బ్రతికే ఉన్నారు అని ఎందుకు చెప్పినట్టు అని షఫీ గారు ప్రశ్నించడం జరిగింది. ఇక్కడ మనం గమనించి చూసినట్లయితే నేను బ్రతికే ఉన్నాను లేకపోతే నేను సజీవుడనై ఉన్నాను అని చెప్పడం యేసుక్రీస్తు తన ప్రస్తుత స్థితిని గురించి మాట్లాడుతున్నాడు, కానీ తను మరణించాడా లేదా అనేటటువంటి విషయం ఇక్కడ నిర్ధారించడానికి వీలు పడదు. ఎందుకంటే చాలా స్పష్టంగా మనం చూసినట్లయితే ఇది సాధారణంగా బైబిల్ వాడేటటువంటి భాష అని మనకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథంలో కూడా 1:18 యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను మృతుడనై ఉంటిని కానీ ఇదిగో ఇప్పుడు యుగ యుగంలో సజీవుడనై ఉన్నాను అని అంటున్నాడు. అక్కడ కూడా నేను సజీవుడనై ఉన్నాను అని అంటున్నాడు, కానీ తిరిగి లేచాను అనేటటువంటి మాట వాడట్లేదు. నేను మృతుడనై ఉంటిని కానీ ఇప్పుడు సజీవుడనై ఉన్నాను అంటే దానికి అర్థం ఏంటంటే చనిపోలేదన, చనిపోయాడు కానీ తిరిగి లేచాడు కాబట్టి ఇప్పుడు సజీవుడై ఉన్నాడని దానికి అర్థమని మనం గ్రహించాలి. కాబట్టి కేవలం బ్రతికే ఉన్నాను అని చెప్పాను, అలైవ్ అని చెప్పాడు, కాబట్టి ఇది యేసుక్రీస్తు మరణించలేదు అని చెప్పడానికి రుజువు అని చెప్పడం సరైనటువంటి విధానం కాదు. బైబిల్ని పూర్తిగా సమగ్రంగా చదివి అర్థం చేసుకుంటే కలిగేటటువంటి అభిప్రాయం కాదు ఇది. కేవలం తన స్వంత అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి, తన స్వంత ఊహని సమర్థించుకోవడానికి షఫీ గారు చాలా కష్టపడి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి కనబడుతుంది. కానీ ఈ వాదనలు ఏవి కూడా యేసుక్రీస్తు చనిపోలేదు అని చెప్పడానికి సరైనవి కావు, సరిపోయినవి కావు అని చాలా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథంలో నుండి మరొక వచనాన్ని షఫీ ఉదహరించినట్టుగా మనం చూస్తాము. 118:17 సూచిస్తూ కొన్ని విషయాలు ఇక్కడ షఫీ చెప్తున్నారు, దీన్ని కూడా జాగ్రత్తగా గమనించి చూడండి. 118:17 వాక్యాన్ని మనం చూసినట్టయితే అక్కడ యేసు స్పష్టంగా చెప్తున్నారు, నేను చావను, సజీవుడనై యెహోవా గ్రేవుడు విశద పరిచదును, యెహోవా నన్ను కఠినంగా శిక్షించలే కానీ మరణమునకు అప్పగించలేదు. చూడండి, ఈ లేఖనం ఎవరి గురించి చెప్పబడుతుంది? స్పష్టమైన లేఖనం, నేను చావను. ఎవరు ఆయన చావనటువంటి వ్యక్తి? నేను చావను. మరేం చేస్తారంట? యెహోవా క్రియలను విశదపరుస్తారు. యెహోవాను కఠినంగా శిక్షించాడు కానీ మరణానికి అప్పగించలేదు. మరణానికి అప్పగించలేదు అంటే ఏమిటి? మరణించాడనా? కాదు, మరణానికి అప్పగించబడలేదు. చివరి క్షణాల వరకు మరణ వేదన పొందారు. చివరి క్షణాల్లో యేసు రక్షించబడ్డారు, యేసు కాపాడబడ్డారు, యేసు మరణానికి అప్పగించబడలేదు. ఇక్కడ నేను చావను అని చాలా స్పష్టంగా కీర్తనకారుడు అంటున్నాడు. సజీవుడిన యెహోవా క్రియలను వివరించదను అని అంటున్నాడు. యెహోవాను కఠినంగా శిక్షించనే కానీ మరణమునకు అప్పగించలేదు. ఈ మాటలను ఆధారం చేసుకుని ఇది యేసుక్రీస్తును గురించినటువంటి ప్రస్తావన అని షఫీ చెప్తున్నారు. నేను ఇందాక చెప్పినటువంటి నియమాలను బట్టి చూస్తే ఇక్కడ మెసియాను గురించి అని చెప్పడానికి ఏమీ లేదు. అదేవిధంగా ఈ వచనము యేసుక్రీస్తు స్వయంగా కానీ ఆయన అపొస్తలులు కానీ ఎక్కడ కూడా యేసుక్రీస్తుకు అప్పగించినటువంటి రుజువు మనకు ఎక్కడ కూడా లేదు. కాబట్టి దీన్ని సందర్భ సహితంగా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడంటే, తనకు ప్రస్తుతము సంభవించినటువంటి వ్యధలు ఆయన శత్రువులు అనేక పర్యాయములు కీర్తనలో మనం చదివినప్పుడు ఈ విధంగా మనం చూస్తాం. ఆయనకి ఏదో వ్యాధి కలిగినప్పుడు లేకపోతే ఏదో శ్రమలు కలిగినప్పుడు, నా శత్రువులు నేను దీని వలన మరణం పొందుతానని అనుకుంటున్నారు కానీ నువ్వు నన్ను తప్పకుండా కాపాడతావు, మరణానికి విడిచిపెట్టవు అని అనేక సందర్భాల్లో కీర్తనకారుడు చెప్పుకుంటున్నట్టుగా మనం చూస్తాము. అదేవిధంగా తనకు ప్రస్తుతం సంభవించినటువంటి వ్యధలు కూడా మరణానికి ఉద్దేశించినవి కావు, మరణించడానికి ఉద్దేశింపబడినవి కావు, కానీ వీటి నుండి ఆయన తప్పించబడి యెహోవా క్రియలను వివరిస్తాడు అని చెప్పి తన నిరీక్షణను ఇక్కడ వ్యక్తపరుస్తున్నట్టుగా మనం చూస్తాం. అంతేగాని ఇది యేసుక్రీస్తు చనిపోతాడా చనిపోడా అని చెప్పడానికి ఇది సందర్భ సహితంగా వాడతగినటువంటి లేఖన భాగం ఎంత మాత్రమూ కాదు. అయితే ఈ కీర్తనలో 22వ వచనాన్ని యేసుక్రీస్తు తనకు తాను అన్వయించుకున్నట్టుగా మనం చూస్తాము. అయితే ఈ కీర్తన అంతా కూడా యేసుక్రీస్తుకే వర్తిస్తుంది, ఈ కీర్తన పూర్తిగా కూడా యేసుక్రీస్తుని గురించే మాట్లాడుతుంది అని చెప్పడానికి ఎటువంటి రుజువు కూడా మనకి బైబిల్లో ఎక్కడ కూడా కనిపించదు. ఎంత మేరకు యేసుక్రీస్తు తనకు తాను అన్వయించుకున్నాడో అంతమేరకు మాత్రమే మనం కూడా అన్వయించాలి. లేకపోతే తన అపొస్తలుల ద్వారా ఎంత మేరకు తనకు తాను అన్వయించుకున్నాడో ప్రవచనాల్లో నుండి అంతమేరకు మాత్రమే మనం అన్వయించుకోవాలి. మన ఇష్టానుసారంగా మనము యేసుక్రీస్తుకి ఇష్టం వచ్చినట్టుగా లేఖనాలను వర్తింపజేయడానికి మనకు అధికారం లేదు అని మనం గమనించాలి. అయితే యేసుక్రీస్తు చనిపోయారా లేదా అనేటటువంటి ప్రవచనం మనం చూడాలని అనుకుంటే యేసుక్రీస్తును గురించి ఉన్నటువంటి ప్రవచన వాక్యాలను మాత్రమే మనం పరిగణనలోకి తీసుకుని ఆయన మరణిస్తారా లేదా అని మనం గమనించాల్సినటువంటి
అవసరత ఉంది. ఇక్కడ మనము జకరియా ప్రవక్త యొక్క ప్రవచన గ్రంథాన్ని పరిశీలించి చూస్తే 13వ అధ్యాయంలో 7వ వచనంలో చాలా స్పష్టంగా అక్కడ దేవుడు స్వయంగా అంటున్నాడు, నేను కాపరిని హతము చేయగా గొర్రెలన్నీ కూడా చెదిరిపోతాయి అనేటటువంటి ప్రవచనం అక్కడ మనము చాలా స్పష్టంగా చదవగలుగుతాము. ఈ వచనాన్ని యేసుక్రీస్తు తనకు తానే అన్వయించుకున్నట్టుగా కూడా మనము చూస్తాము. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 31వ వచనంలో యేసుక్రీస్తు స్వయంగా తనకు తాను ఈ ప్రవచనం అన్వయించుకున్నట్టుగా మనం చూస్తాము. అయితే కాపరిని హతం చేసినప్పుడు గొర్రెలు చెదిరిపోవాలి అనేటటువంటి ప్రవచనము యేసుక్రీస్తు హతము చేయబడకపోతే చంపబడకపోతే ఎన్నడూ కూడా నెరవేరేది కాదు. కాబట్టి తప్పకుండా యేసుక్రీస్తు చనిపోతాడు, మరణిస్తాడు అని చెప్పడానికి స్పష్టంగా ఇది ఒక ప్రవచన వాక్యం అని మనము గమనించాలి. ఇప్పుడు ధర్మశాస్త్రంలో నుండి, ప్రవచన గ్రంథంలో నుండి, అదేవిధంగా కీర్తనల గ్రంథంలో నుండి కూడా షఫీ చూపించినటువంటి ఉదాహరణలు రుజువులు అన్నింటినీ కూడా మనం పరిశీలించాం. ఇందులో ఏ ఒక్క వచనం కూడా యేసుక్రీస్తు చనిపోలేదు అని చెప్పడానికి సరిపోయినటువంటి ఆధారం కాదు అని చాలా స్పష్టంగా గమనించాము. కాబట్టి ఇవన్నీ కూడా సందర్భరహితంగా ఇష్టం వచ్చినట్టుగా తను వక్రీకరించి వ్యాఖ్యానించుకున్నటువంటి వచనాలు అని మనం చూసాము. మిగిలింది ఏంటంటే యేసుక్రీస్తు స్వయంగా తన గురించి తానే చెప్పుకున్నటువంటి విషయాలు. యేసుక్రీస్తు స్వయంగా తన మరణాన్ని గురించి తానే ఏమని ప్రకటించుకున్నాడో మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉంది. చాలా స్పష్టంగా అనేక పర్యాయంలో ఒక ఉదాహరణ మాత్రం నేను మీకు చూపిస్తున్నాను. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 21వ వచనంలో యేసుక్రీస్తు తన మరణాన్ని గురించి తానే మాట్లాడుతూ తాను చనిపోవడం, తాను మరణించడం అగత్యము అని శిష్యులకు తెలియజేసినట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తాం. ఆయన తప్పనిసరిగా చనిపోవాల్సినటువంటి అవసరత ఉంది అని ప్రకటించుకున్నట్టుగా మనం చూస్తాం. ఇలా అనేక లేఖనాలు మనకి కనిపిస్తాయి. యేసుక్రీస్తు తన పరిచర్య సమయంలోనే శిష్యులతో మాట్లాడుతూ ఆయన తప్పనిసరిగా మరణించవలసినటువంటి అవసరత ఉంది అని చెప్పినట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అయితే షఫీ గారు చూపించినటువంటి వాక్య భాగం ఏంటంటే మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయంలో 39వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయము 38 నుండి 40 వాక్యం చదివినట్లయితే కొంతమంది అధికారులు మరియు పరిసయ్యులు యేసు వద్దకు వచ్చి అడుగుతున్నారు, బోధకుడా నీ వలన ఒక సూచన క్రియ చూడగోరుచున్నాము అని. ఓ యేసయ్య, మాకు సూచన క్రియ చూపించు, ఒక అద్భుతము చూపించు, ఒక మిరాకిల్ చూపించు, మేము చూడాలనుకుంటున్నాము అని అడుగుతున్నారు. అప్పుడు సమాధానంగా అందుకు యేసు అంటున్నారు, వ్యభిచారుడైన చెడ్డతనము వారు సూచన క్రియ నడుచున్నారు. ఎందుకు తిడుతున్నారు? వారు సూచన క్రియలు చూస్తారు, విశ్వసించారు, అలా చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతుంటారు అంతే. యేసు అంటున్నారు, వ్యభిచారుడైన చెడ్డతనం వారు సూచన క్రియ నడుచున్నారు, మెరాకిల్ అడుగుతున్నారు. అయితే ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచన క్రియే తప్ప ఇంకా ఏ సూచన క్రియ దీనికి అనుగ్రహించగలదు? యోనా ఏ విధముగా అద్భుతం చేశారు, అలాంటి అద్భుతం నేను చేస్తాను. ఏ విధముగా అయితే యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలము గర్భంలో ఉన్నాడో అలాగున ఈ మనుష్య కుమారుడు కూడాను 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉంటాడు. యోనా 3 రాత్రింబవళ్ళు తిమింగలం గర్భంలో చనిపోయి ఉన్నాడా, బ్రతికి ఉన్నాడా? ఏ క్రైస్తవుడు అడిగినా ఏ ముస్లింలు అంటారు, యూనుస్ అలై ఇస్లాం తిమింగలం గర్భంలో బ్రతికే ఉన్నారు. క్రైస్తవులు అంటారు యోనా తిమింగల గర్భంలో బ్రతికే ఉన్నాడని. యేసువారు అంటున్నారు యోనా ఏలాగూ ఉంటును, ఈ మనుష్య కుమారుడు అలాగునే ఉంటును, ఆయన బ్రతికి ఉంటే నేను బ్రతికి ఉంటాను, ఆయన చనిపోయి ఉంటే నేను చనిపోయి ఉంటాను. యోనా సూచక క్రియను గురించి ప్రస్తావించబడింది. యోనా ఏ విధంగా అయితే 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నాడో అదే విధంగా నేను కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటానని యేసుక్రీస్తు చెప్పడం జరిగింది. ఒక సూచక క్రియగా అక్కడ పరిసయ్యులతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఆధారం చేసుకుని యోనా ఏ విధంగా తిమింగలం కడుపులో ఉన్నాడో నేను కూడా ఆ విధంగా సజీవంగానే ఉంటాను, మరణించను అని చెప్పట్లేదు యేసుక్రీస్తు. కానీ ఏ విధంగా అయితే 3 రాత్రింబగళ్ళు యోనా తిమింగలం కడుపులో ఉన్నాడో అదేవిధంగా తాను కూడా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఉంటానని మాత్రమే యేసుక్రీస్తు చెప్తున్నట్టుగా మనం గమనించాలి. ఇక్కడ 3 రాత్రింబగళ్ళు అనే విషయము 2 ఈ వచనంలో నొక్కి చెప్పబడినట్టుగా మనం చూస్తాం. చాలా స్పష్టంగా ఇది ఎంతకాలం ఆయన ఉంటారు అనే విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తుంది. కానీ ఏ విధంగా ఉంటాడు, మరణించి ఉంటాడా, సజీవంగా ఉంటాడా అనేటటువంటి విషయాన్ని ఇది ఎంత మాత్రమో మనకు తెలియజేయట్లేదు. ఆ విధంగా అనుకోవడానికి కూడా బైబిల్లో వాడబడినటువంటి భాష ప్రయోగం అనుమతించదు. ఒకవేళ మనం గమనించి చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించి చూసినప్పుడు చాలా స్పష్టంగా యేసుక్రీస్తు అంటున్నారు, ఏ విధంగా అయితే మోషే అరణ్యంలో సర్పాన్ని ఎత్తాడో ఆ విధంగా మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి అని చాలా స్పష్టంగా తన మరణాన్ని గురించి మాట్లాడుతూ అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తాం. తన శిలువ మరణాన్ని గురించి ప్రస్తావిస్తూ అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తాం. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. అయితే మోషే ఒకవేళ అరణ్యంలో ఎత్తినటువంటి ఆ సర్పము సజీవమైనదా మృతమైనదా అని మనము ఆలోచిస్తే
అది తప్పకుండా నిర్జీవమైనటువంటి ఒక సర్పము, అది ఇత్తడితో చేయబడినటువంటి సర్పము అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఏ విధంగా అయితే సర్పము ఎత్తబడిందో ఆ విధంగానే నేను కూడా ఎత్తబడతాను అని యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఇక్కడ ఎత్తబడటం అనే మాటపైన మనము దృష్టి కేంద్రీకరించాలి. కానీ ఆ సర్పము నిర్జీవమైనదా సజీవమైనదా, కాబట్టి అది నిర్జీవమైనది కాబట్టి ఆ యేసుక్రీస్తు కూడా నిర్జీవంగానే ఉండాలి అని అక్కడి నుంచి వాదించడానికి మనకి వీలు పడదు. కాబట్టి ఆ సందర్భ సహితంగా మనం చూసినప్పుడు ఏ దేని గురించి మాట్లాడుతున్నారు, ఏం ప్రస్తావిస్తున్నారు అనేది మనము చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలం. ఇప్పుడు ఈ రెండు వాక్యాలని పక్క పక్కనే పెట్టి, అంటే యోహాను రాసిన సువార్త 3:14, మత్తయి రాసిన సువార్త 12:39 కలిపి మనం చదివితే ఇప్పుడు ఆయన నిర్జీవంగా ఉంటానని చెప్తున్నాడా లేకపోతే సజీవంగా ఉంటానని చెప్తున్నారా? ఒక దగ్గర ఏ విధంగా అయితే సర్పము ఎత్తబడిందో ఆ విధంగా నేను ఎత్తబడతానని చెప్తున్నాడు, అదేవిధంగా ఇంకో దగ్గర ఏ విధంగా అయితే యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఉంటానని చెప్పాడో ఆ విధంగా నేను కూడా భూగర్భంలో ఉంటానని యేసుక్రీస్తు చెప్తున్నారు, కానీ సజీవంగా ఉంటానని మాత్రం తప్పకుండా చెప్పట్లేదు అని మనం గమనించాలి. అయితే ఇక్కడ 3 రాత్రింబగళ్ళు అనేటటువంటి ప్రస్తావనలో యేసుక్రీస్తు వాస్తవానికి 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో లేరు కాబట్టి ఇది 3 రాత్రింబగళ్ళ ప్రస్తావన కాదు అని షఫీ గారు చెప్పడం జరిగింది. అయితే 3 రాత్రింబగళ్ళ ప్రస్తావన ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి అంటే, షఫీ గారు మనం ఇప్పుడు ప్రయోగించేటటువంటి భాషను దృష్టిలో పెట్టుకుని 3 రాత్రింబగళ్ళు అని చెప్పారు కాబట్టి తప్పకుండా 3 రాత్రింబగళ్ళు మనము 3 రాత్రులు 3 పగళ్ళు ఆయన భూగర్భంలో ఉంటేనే ఇది నెరవేరినట్లు అవుతుంది అని చెప్పడం సరికాదు. మనం బైబిల్లో యూదుల మధ్యలో వాడుకలో ఉన్నటువంటి భాషలో 3 రాత్రింబగళ్ళు అనేటటువంటి మాటను ఏ విధంగా వారు ప్రయోగించారో మనం అర్థం చేసుకుంటే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అనేక సందర్భాలు ఉన్నాయి, ఒక సందర్భాన్ని మాత్రం ఉదాహరణగా ఇక్కడ నేను చూపిస్తాను. ఎస్తేర్ గ్రంథము 4:16 3 రాత్రింబగళ్ళు వారు ఉపవాసం ఉండాలని తీర్మానించినట్లుగా ఆ తర్వాత ఎస్తేర్ రాణి రాజు సమక్షంలోనికి వెళ్ళి యూదుల పక్షంలో విజ్ఞాపన చేసుకోవాలని అని వారు ప్రణాళిక వేసినట్టుగా ఆ విధంగా ప్రకటన కూడా చేయబడినట్టుగా యూదుల మధ్యలో మనం చాలా స్పష్టంగా చదువుతాం. కానీ 5:1 మనం చూసినప్పుడు 3వ దినముననే ఎస్తేర్ రాణి రాజు సమక్షంలోనికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. 3 రాత్రింబగళ్ళు ఇంకా కాలేదు, 3వ దినంలోనే తను అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. కాబట్టి 3 రాత్రింబగళ్ళ 3 దినాల అనేది అక్కడ పర్యాయ పదాలుగా అక్కడ వాడారు. ఎందుకంటే మనము తాల్ముద్ గ్రంథాలని చదివి చూసినప్పుడు, యూదులు రాసినటువంటి తాల్ముద్ గ్రంథాలని మనం చదివి చూసినప్పుడు చాలా స్పష్టంగా ఒక దినంలో ఏ భాగమైనా ఒక పూర్తి దినంగా ఒక పూర్తి రాత్రిగా పరిగణించబడాలి అని, ఈ విధంగా వారు దినాన్ని రాత్రిని పరిగణించేవారు. కాబట్టి ఇక్కడ 3 రాత్రింబగళ్ళు అని చెప్పి యేసుక్రీస్తు 3 రాత్రింబగళ్ళు అక్కడ లేరు కాబట్టి అది ఆ మాట యొక్క నెరవేర్పు కాదు అని వాదించడానికి ఎంత మాత్రమూ ఆస్కారం లేదు. ఇది ఈ వివాదాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కోణం. అయితే ఈ వివాదాన్ని మరొక కోణంలో మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, అక్షరార్థంలో కూడా యేసుక్రీస్తు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉన్నట్టుగా మనము నిరూపించడం వీలు పడుతుంది. వాస్తవానికి ఈ వివాదం ఎందుకు ఏర్పడింది అని అంటే, ఆయన సిలువ వేయబడి మరణించినటువంటి ఆ తర్వాత దినము సబ్బాతు దినము కాబట్టి ఆ సబ్బాతు దినము కేవలం శనివారం మాత్రమే అయి ఉంటుంది. కాబట్టి యూదుల సాంప్రదాయ ప్రకారము ఆయన మరణించింది శుక్రవారమే అని సాంప్రదాయంగా అందరూ కూడా నమ్మడం జరిగింది. కానీ వాస్తవానికి మనం బైబిల్ చాలా శ్రద్ధగా గమనించి చూస్తే యేసుక్రీస్తు మరణించినటువంటి సమయం పస్కా పండుగ దినం, పస్కా పండుగ సమయం. అయితే ఈ పస్కా పండుగ సమయంలో అది నిస్సాన్ నెల, అంటే యూదులు ఆచరించేటటువంటి క్యాలెండర్ ప్రకారం మొదటి నెలలో 14వ దినంలో పస్కా పండుగ ఆచరించబడుతుంది. ఈ పస్కా పండుగ 14వ దినము ఏ దినం వచ్చినా, అది శనివారం కావచ్చు, సోమవారం కావచ్చు, మంగళవారం కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు, అది ఏ దినమైనా సరే అది పస్కా దినంగా ఆచరించబడుతుంది. 15వ తేదీ అంటే ఈ పస్కా దినము తర్వాత దినము సబ్బాతుగా ఆచరించబడాలి. అది ఏ దినంలో వచ్చినా సరే అది శనివారమే అవ్వవలసినటువంటి అవసరం లేదు. అయితే మనం చాలా స్పష్టంగా గమనించినప్పుడు యేసుక్రీస్తు మరణించినటువంటి ఈ సమయం ఇది పస్కా పండుగ యొక్క సమయం అని మనకు తెలుసు. అయితే యేసుక్రీస్తు మరణించినటువంటి ఆ వారంలో 2 సబ్బాతులు ఉన్నట్టుగా మనం చాలా స్పష్టంగా లేఖనాల్లో నుండి గమనించగలుగుతాం. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు మార్కు సువార్త 16:1 యేసుక్రీస్తు మృతదేహాన్ని అభిషేకించడానికి స్త్రీలు విశ్రాంతి దినమున విశ్రాంతి తీసుకున్న తరువాత సుగంధ ద్రవ్యాలను తయారు చేసినట్లుగా చదవగలం. అదేవిధంగా లూకా రాసిన సువార్త 23:56 మనం చదివి చూసినప్పుడు ఈ సుగంధ ద్రవ్యాలను వారు తయారు చేసిన తర్వాత వారు విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ చాలా శ్రద్ధగా మనం గమనించి చూస్తే సుగంధ ద్రవ్యాలు కొనక ముందు కూడా వారు విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి దినమున సుగంధ ద్రవ్యాలు కొని దాన్ని తయారు చేసిన తర్వాత కూడా వారు విశ్రాంతి దినాన్ని విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తాం. అనగా 2 విశ్రాంతి దినాలు ఇక్కడ చాలా స్పష్టంగా ఆ వారంలో ఉండినట్టుగా మనము చాలా స్పష్టంగా ఇక్కడ చూడగలుగుతాము.
అయితే దీన్ని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ సుగంధ ద్రవ్యాలు కొని వారు ఆ విశ్రాంతి దినాన విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ తర్వాత దినము ఉదయకాలంలోనే యేసుక్రీస్తు శరీరాన్ని అభిషేకం చేయడానికి వారు వెళ్ళినట్టుగా మనం చూస్తాము అయితే ఈ యేసుక్రీస్తును అభిషేకం చేయడానికి వారు వెళ్ళినటువంటి దినము ఆదివారము అని మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం 1వ వచనంలో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది అయితే ఆదివారం దినమున యేసుక్రీస్తు శరీరాన్ని అభిషేకం చేయడానికి వారు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఆదివారకే లేచి ఉన్నట్టుగా వారు చూశారు అయితే 28వ వచనము 1వ వచనాన్ని ఆధారం చేసుకుని వారు యేసుక్రీస్తు లేచారు అని కనుగొన్నది ఆదివారము అని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది అయితే ఈ ఆదివారానికి ముందున్నటువంటి దినము శనివారము ఆ రోజు వారు సుగంధ ద్రవ్యాలను తయారు చేసిన తర్వాత విశ్రాంతి తీసుకున్నటువంటి సబ్బాతు దినము ఈ శనివారానికి ముందు రోజు వారు సుగంధ ద్రవ్యాలను కొని వాటిని తయారు చేసినటువంటి దినము అది శుక్రవారం ఈ శుక్రవారానికి ముందు దినము వారు ఈ సుగంధ ద్రవ్యాలను కొని తయారు చేయక ముందు విశ్రాంతి తీసుకున్నటువంటి విశ్రాంతి దినము సబ్బాతు దినము అది గురువారం ఇది మనం మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయం 1వ వచనాన్ని ఆధారం చేసుకుని చెప్పగలుగుతున్నాము గురువారం నాడు ఉన్నటువంటి ఆ సబ్బాతు దినము అనగా పస్కా పండుగ తర్వాత వచ్చినటువంటి ఈ సబ్బాతు దినము నాకు ముందు అనగా పస్కా పండుగ రోజే యేసుక్రీస్తు సిలువ వేయబడినట్టుగా మనం చాలా స్పష్టంగా చూస్తాం అది ఆ దినము బుధవారముగా ఉన్నట్టుగా మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం దీన్ని చాలా శ్రద్ధగా లేఖనాల్లో నుండి మనం గమనిస్తే స్పష్టంగా లేఖనాల్ని గమనించి చూసినప్పుడు సబ్బాతు దినము ప్రారంభం అవ్వకముందే అనగా పస్కా పండుగ తర్వాత ఉన్నటువంటి ఆ సబ్బాతు దినము గురువారం దినమున ఉన్నటువంటి సబ్బాతు దినము ప్రారంభం అవ్వకమునపే సమాధిలో పాత పెట్టబడినట్టుగా చూస్తాము ఆ సమయం నుండి మూడు రాత్రింబగళ్ళు ఎప్పుడైతే నెరవేరాయో అప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచారో అది శనివారము సాయంత్రము గడిచిన తర్వాత ఎప్పుడైనా అయి ఉండొచ్చు అందుకే ఉదయకాలంన ఆదివారం ఉదయకాలంన స్త్రీలు వచ్చి అక్కడ చూసినప్పుడు ఆయన శరీరం అక్కడ లేకుంటున్నట్లుగా వారు చాలా స్పష్టంగా చూడగలిగారు కాబట్టి మూడు రాత్రింబగళ్ళు యేసుక్రీస్తు తిమింగలం అదే యోన తిమింగలం కడుపులో ఉన్నట్లుగా యేసుక్రీస్తు భూగర్భంలో ఉండలేదు కాబట్టి ఇది మూడు రాత్రింబగళ్ళ ప్రస్తావన కాదు అని చెప్పడానికి ఎటువంటి ఆస్కారం కూడా బైబిల్లో మనకు కనిపించదు కాబట్టి యేసుక్రీస్తు స్పష్టంగా ఇక్కడ తాను మరణించడు అని చెప్పట్లేదు అని మనం గమనించాలి షఫీ గారు యేసుక్రీస్తు కేవలం మరణించడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చారు శిలువ మరణం పొందడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడు అని క్రైస్తవులు నమ్ముతున్నారు కానీ తన శిలువ మరణానికి తాను ఈ భూమి మీదకి రావడానికి ఎటువంటి సంబంధము లేదు అని యేసుక్రీస్తు స్వయంగానే చెప్పారు అని షఫీ గారు చెప్పడం జరిగింది ఈ క్లిప్ ని కూడా మీరు ఒకసారి చూడండి క్రైస్తవ సోదరులు యొక్క విశ్వాసం ఏమిటంటే అసలు యేసు భూమి మీదకి వచ్చిందే శిలువ మరణం పొందడం కోసము అని యేసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు శిలువ మరణం పొందడం కోసమే అని అసలు యేసు భూమి మీదకి వచ్చిందే శిలువ మరణం పొందడం కోసం క్రైస్తవులు విశ్వసిస్తున్నారు కానీ యేసు వారు స్పష్టంగా చెప్పారు నేను భూమి మీదకి రావడానికి శిలువ మరణానికి ఎలాంటి సంబంధం లేదు అని యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వాక్యం చదివితే యేసు వారు యెహోవాతో ప్రార్థన చేస్తున్నారు నా తండ్రి నీవు నాకు అప్పగించినటువంటి పనిని సంపూర్ణముగా చేసి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని నీవు నాకు ఏదైతే పని అప్పచెప్పావో ఆ పని నేను సంపూర్ణంగా కంప్లీట్ చేశాను చేసి భూమి మీద నిన్ను మహిమ పరిచాను అంటున్నారు ఎప్పుడు అంటున్నారు ఈ మాట యూదులు యేసుని ఇంకా పట్టుకోలేదు సిలువేయడం కోసము ఇంకా సిలువ మీద ఎక్కించలేదు బైబిల్ ప్రకారంగా అంతకు ముందే అంటున్నారు నువ్వు నాకు చెప్పినట్టు పని సంపూర్ణంగా చేశాను పూర్తిగా చేశాను ఒకవేళ యేసు భూమి మీదకి వచ్చిందే శిలువ మరణం కోసమైతే ఏమనాలి ఓ యెహోవా ఓ దేవమా నువ్వు నాకు ఏ పని కోసం అయితే పంపించావో ఆ పని కోసం ఇప్పుడు నేను వెళ్తున్నాను అనాలి కానీ ఏమన్నారు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా చేసేశాను ఏమిటా పని యేసు వారికి దేవుడిచ్చిన పని ఏమిటి యేసు వారి చేసినట్టు పని ఏమిటి అయితే ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు 17వ అధ్యాయంలో యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయంలో తండ్రికి ప్రార్థన చేస్తూ తండ్రి నీవు నన్ను ఏ పని కోసం అయితే పంపించావో ఆ పనిని నేను పూర్తి చేసి ఉన్నాను ఆ కార్యాన్ని నేను పూర్తి చేసి ఉన్నాను అని చెప్తున్నారు ఇది శిలువ మరణానికి ముందే చెప్తున్నారు కాబట్టి ఒకవేళ శిలువ మరణం కోసమే యేసుక్రీస్తు వచ్చి ఉంటే తండ్రి నువ్వు అప్పగించినటువంటి పనిని నేను చేయబోతున్నాను అని ప్రార్థన చేసేవాడు కానీ నేను చేసి ఉన్నాను నెరవేర్చి ఉన్నాను అని చెప్పి ఉండేవాడు కాదు కదా అని ఇక్కడ షఫీ గారు వాదించడం జరిగింది అయితే వాస్తవానికి మనము గమనించి చూస్తే యేసుక్రీస్తు ఒక పనిని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి రాలేదు అనేకమైనటువంటి పనులు తండ్రి ఆయనకు అప్పగించినట్లుగా మనం చాలా స్పష్టంగా చూస్తాం యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయంలో 36వ వచనంలో మనం చూస్తే నా తండ్రి నాకు అప్పగించినటువంటి పనులు కార్యములు అని వాటిని బహువచనంలో ఆయన అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తాము అనేక కార్యములు నెరవేర్చడానికి యేసుక్రీస్తు వచ్చారు అందులో ఒక కార్యం ఏమిటంటే
సత్య స్వరూపి అయినటువంటి ఏకైక దేవుణ్ణి అందరికీ ప్రకటించడానికి, మరి ముఖ్యంగా ఆయన శిష్యులకు ప్రకటించడానికి యేసుక్రీస్తు వచ్చారు. ఆ కార్యాన్ని నేను చేసి పూర్తిగా నెరవేర్చాను అని ఈ సందర్భంలోనే యోహాన్ రసన సువార్త 17వ అధ్యాయం సందర్భంలోనే మనం నిర్ధారించవచ్చు. ఆ పనిని పూర్తిగా యేసుక్రీస్తు అది వరకే పూర్తి చేశారు కాబట్టి దాన్ని నేను చేశాను అని అంటున్నారు. మరి ఆయన మరణించడానికి కూడా వచ్చారా? ఇది కూడా తండ్రి ఆయనకు అప్పగించిన పనులలో ఒక ప్రాముఖ్యమైన పనిగా ఉందా లేదా అని మనం నిర్ధారించడానికి చాలా స్పష్టంగా మత్తయి రాసిన సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం గమనించి చూస్తే అక్కడ యేసుక్రీస్తు స్వయంగా చెప్తున్నారు ఎందుకు వచ్చారో, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో ఆయన స్వయంగా చెప్పడం మనం అక్కడ చూస్తాము. ఆ మనిషి కుమారుడు పరిచర్య చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచర్య చేయుట కొరకును అనేకుల కొరకు తన ప్రాణమును బలియాగముగా క్రయధనముగా అర్పించుట కొరకును వచ్చాడు అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ పని ఇంకా పూర్తి కాలేదు. 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో ఇంకా అది పూర్తి కాలేదు. అది ఎప్పుడు పూర్తి అయింది అంటే యేసుక్రీస్తు శిలువపై వేలాడుతూ సమాప్తమైంది అనేటటువంటి మాట ఎప్పుడైతే పలికారో అప్పుడు మాత్రమే ఆ కార్యం నెరవేరింది. అప్పటి వరకు అది సమాప్తి కాకుండానే ఉంది అని మనం చాలా స్పష్టంగా గమనించాలి. అనేక పనులలో ఆయన ఏ పనినైతే 17వ అధ్యాయం సందర్భంలో ప్రస్తావించారో ఆ పని మాత్రమే పూర్తి అయినట్టుగా అక్కడ మనము అర్థం చేసుకోవాలి. కానీ ఇది యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావడానికి ఆయన శిలువ మరణానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడానికి తప్పకుండా ఇది ఎటువంటి ఆస్కారం కూడా కాదని కూడా మనం గమనించవలసినటువంటి అవసరత ఇక్కడ ఉంది. కాబట్టి మనం చాలా స్పష్టంగా చూస్తే ప్రశ్నోత్తరాల సమయంలో కూడా ఇదే విషయాలను షఫీ గారు మళ్ళీ చెప్పడం కానీ ఇంకా కొన్ని విషయాలను పేర్కొనడం కానీ జరిగింది. కానీ ఇంకా ఆయన పేర్కొన్న ఏ విషయమైనా కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఈ వాదనలను ఆధారం చేసుకుని సమాధానం చెప్పడం జరిగింది. ఉదాహరణకు ఎవరో యేసుక్రీస్తు మరణించారు అని లేకపోతే యేసుక్రీస్తు ప్రాణము విడిచిపెట్టాడని చాలా స్పష్టంగా బైబిల్లో అనేక పర్యాయములు రాయబడి ఉన్నాయి కదా అని ప్రశ్న అడిగారు. దానికి స్పందనగా యేసుక్రీస్తు మరణించలేదు, మరణించరు అని ఇన్ని లేఖనాలు చాలా స్పష్టంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా శిష్యులను ప్రేరేపించి ఆయన మరణించారు అని రాయిస్తారు? ఒకవేళ అలా ఉండినా కూడా అది పరిశుద్ధాత్మ చేత రాయబడిందో దురాత్మ చేత రాయబడిందో మీరే పరిశీలించి చూడాలి అని బైబిల్కి వ్యతిరేకంగా తప్పుడు నింద అక్కడ మోపినట్టుగా మనం చూస్తాం. ఆయన ఉద్దేశం ఏంటంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత రాయబడినవి కావు, కొన్ని వచనాలు దురాత్మ ప్రభావం చేత కూడా రాయబడినటువంటి వచనాలు ఉన్నాయని చాలా స్పష్టంగా అక్కడ చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ క్లిప్ ని మీరే చూడండి, మీకు అర్థమవుతుంది. సువార్తికులు శిష్యులు వారు పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాశారు అని అవునా లేదా? మీ ప్రశ్నలో ఆ విషయం కూడా నాకు అర్థమైంది. వారు పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాశారు, మరి అది ఎలా తప్పైతుంది అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. లేఖనాలలో యేసు చనిపోవడం ఇన్ని లేఖనాలు ఉన్నాయి. యేసు స్వయంగా చెప్పారు నేను చనిపోను యోనాలాగా సూచన క్రియ చూపిస్తానని. ఇన్ని లేఖనాలు ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ అలా ప్రేరేపించి చనిపోయాడని రాపిస్తుందా? పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాశారా, దురాత్మ ప్రేరణ వల్ల రాశారా? ఇది మీరు ఆలోచించాలి. ఎందుకంటే యేసు వారు చెప్పారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో గోధుమల మధ్య గురుకులు విత్తబడును, గురుకులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తువాడు అపవాది సాతాను. గోధుమలు మంచి వాక్యాలు, దేవుడి సందేశం, ప్రవక్తల సందేశం. ఆ గోధుమలంతా గురుకులు విత్తబడతాయి. ఆ గురుకులు అపవాది శత్రు సాతాను, విత్తువాడు సాతాను. చూడండి, యేసు చనిపోవడం ఇన్ని లేఖనాలు ఉన్నప్పటికీ ఒకవేళ శిష్యులకి ప్రేరేపించి చనిపోయాడని రాపించారంటే అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ కాదు, దురాత్మ ప్రేరేపణ. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఏ ఒక్క లేఖన భాగం నుండి కూడా యేసుక్రీస్తు మరణించలేదు అని షఫీ గారు నిరూపించలేకపోయారు. కాబట్టి మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూసాం, కేవలం తన వక్రీకరించి తన స్వంత అర్థాలు చెప్పి ఈ మాటలు చెప్పారు. కానీ వాస్తవానికి సందర్భ సహితంగా మనం చూసినప్పుడు ఏ ఒక్క లేఖన భాగంలో నుండి కూడా యేసుక్రీస్తు మరణించలేదు అని చెప్పడానికి ఆస్కారం లేదు. కాబట్టి చాలా స్పష్టంగా యేసుక్రీస్తు మరణించారు అన్నదే బైబిల్ అందించేటటువంటి సందేశం అని మనకి ఇక్కడ నిర్ధారణ అవుతుంది. ఎంత మోసపూరితంగా లేఖనాలను షఫీ గారు ఉదహరిస్తారో మరొక ఉదాహరణ మనం చూసుకుంటే, బైబిల్లో అనేక పర్యాయంలో యేసుక్రీస్తు మరణించారు లేకపోతే ప్రాణాన్ని విడిచిపెట్టారు అనే మాటనే మళ్ళీ ప్రస్తావిస్తూ ఎవరో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విధంగా చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో గోధుమల మధ్య గురుకులు విత్తబడును, గురుకులు దుష్టుని సంబంధులు, వాటిని విత్తువాడు అపవాది సాతాను. గోధుమలు మంచి వాక్యాలు, దేవుడి సందేశం, ప్రవక్తల సందేశం. ఆ గోధుమలంతా గురుకులు విత్తబడతాయి. ఆ గురుకులు అపవాది శత్రు సాతాను, విత్తువాడు సాతాను. చూడండి, యేసు చనిపోవడం ఇన్ని లేఖనాలు ఉన్నప్పటికీ ఒకవేళ శిష్యులకి ప్రేరేపించి చనిపోయాడని రాపించారంటే అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ కాదు, దురాత్మ ప్రేరేపణ. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 13వ అధ్యాయంలో 24వ వచనం నుండి 30వ వచనము మరియు
36వ వచనం నుండి 40వ వచనం వరకు మనం చాలా స్పష్టంగా చదివితే ఈ గోదుమలు గురువులు అనేటటువంటి ప్రస్తావన దేవుని వాక్యమును గురించి దుష్టుని వాక్యమును గురించి మాట్లాడట్లేదు కానీ దేవుని సంబంధులైనటువంటి ప్రజలు అలాగే దుష్టుని సంబంధులైనటువంటి ప్రజలను గురించి మాత్రమే మాట్లాడుతుంది. అయితే గురుగుల మధ్య గోదుమల మధ్యలో గురుగులు విత్తబడతాయి అని అంటే దాని అర్థము దేవుని పిల్లల మధ్యలో దేవుని పిల్లలుగా చలామణి అయ్యేటటువంటి దుష్టుని సంబంధులు కూడా ఉంటారు, వారి విషయంలో జాగ్రత్త అని యేసుక్రీస్తు హెచ్చరించాడు. కానీ దేవుని వాక్యములో దుష్టుని వాక్యము కూడా విత్తబడుతుంది అని దాని అర్థం కాదు. ఇది సందర్భాన్ని వక్రీకరించి బహుశా బైబిల్ ఆయన తప్ప ఇంకెవరు చదవరని అనుకున్నారో లేకపోతే ఇంకెవరు కూడా పరిశీలించాలనుకున్నారో కానీ తనకి ఇష్టానుసారంగా ఈ విధంగా వాక్యాన్ని వక్రీకరించి బోధించినట్టుగా మనం చాలా స్పష్టంగా ఇక్కడ చూస్తున్నాము. వీక్షకులందరూ కూడా చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఎంతో మోసపూరితమైనటువంటి విధానంలో ఆయన బైబిల్తో వ్యవహరించినట్టుగా మనం చూస్తాము షఫీ గారు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త పడాలి. ఆయన చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన చెప్పినటువంటి ప్రతి మాటకి ఆయన లేవనెత్తినటువంటి ప్రతి వచనానికి మా దగ్గర సమాధానాలు ఉన్నాయి. మేము డిబేట్కి కూడా వారిని ఆహ్వానించాం కానీ వారు ఎందుకు వెనకాడారు అని అంటే యేసుక్రీస్తు శిలువ వాస్తవాలని గురించి మాత్రమే మాట్లాడితే సరిపోదు, దానితో పాటు మొహమ్మద్ ప్రవక్తనా కాదా అని కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ వేయబడలేదు, యేసుక్రీస్తు శిలువపై మరణించలేదు అని షఫీ గారు ఎందుకు నమ్ముతున్నారు, లేకపోతే ఇతర ముస్లింలు కూడా ఎందుకు నమ్ముతున్నారు? మొహమ్మద్ ఆ విధంగా చెప్పారు కాబట్టి వారు ఆ మాటను నమ్ముతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు శిలువ వాస్తవాలతో పాటు మొహమ్మద్ దేవుని ప్రవక్త కాదా అనేటటువంటి విషయాన్ని కూడా మనం నిర్ధారించుకుందాం. వీటిని కలిపి వాదిద్దామని చెప్తే అలా కుదరదు, మీరు కేవలం బురద చల్లే ప్రయత్నం చేస్తారండి అని చెప్పి చాలా తెలివిగా తప్పించుకున్నట్టుగా చూస్తున్నారు. అంటే బురద చల్లే ఒకవేళ మేము బురద చల్లినా ఒకవేళ అవి తప్పుడు వాదనలైనా కూడా వారికి నిరూపించుకునేటటువంటి అవకాశం ఇవ్వబడింది కదా, మరి ఎందుకు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు? ఒకవేళ నిరూపించుకోదగినటువంటి వాదనలు వారి వద్ద లేవేమో, అందుకే మేము మరి ఒకసారి ఇక్కడ సవాల్ చేస్తున్నాము. షఫీ గారు కానీ వారి సంస్థల నుండి ఎవరైనా సరే మాతో వాదించాలనుకుంటే మా సాక్షి అపోలజెటిక్స్ నెట్వర్క్ ప్రతినిధులను సంప్రదించగలరు. ఇదివరకు కూడా వారు సంప్రదించారు కాబట్టి ఎవరిని సంప్రదించాలి ఎక్కడ సంప్రదించాలి వారికి చాలా బాగా తెలుసు. ఒకవేళ వాదించాలనుకుంటే ఈ విషయం మీద వాదించడానికి మేము సిద్ధమే. ప్రతి విషయానికి కూడా ఇక్కడ కేవలం మా దగ్గర సమాధానాలు ఉన్నాయని చెప్పి కొన్ని మచ్చుకి మీకు చూపించడం మాత్రమే జరిగింది. కానీ వాస్తవానికి ఆయన చెప్పినటువంటి ప్రతి మాటకు మా దగ్గర సమాధానాలు ఉన్నాయి. ఇది వాదనలో మనం తేల్చుకోవచ్చు. ఒకవేళ ఏ ముస్లిం అయినా కానీ మాతో వాదించాలనుకుంటే మా టర్మ్స్ అండ్ కండిషన్స్ కొన్ని ఉన్నాయి, వాటిని మా అగ్రిమెంట్ని మీకు ఇస్తాము. ఒకవేళ మీకు కూడా అవి సమ్మతంగా అనిపిస్తే వాటిని మనం అగ్రీ చేసి వాటిపైన ఇంకా ఎక్కువగా మాట్లాడవచ్చు, సత్యాన్వేషకులుగా మనము ఈ విషయంలో వ్యవహరించవచ్చు అని ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు ఒకవేళ శిలువపై మరణించారు అని బైబిల్ బోధిస్తున్నట్లయితే ఇక మన మధ్యలో ఉన్నటువంటి వివాదము యేసుక్రీస్తు మరణించారా లేదా అన్నది కాదు, బైబిల్ దేవుని వాక్యమా ఖురాన్ దేవుని వాక్యమా అనేదే మన మధ్య ఉన్నటువంటి వివాదం. ఒకవేళ బైబిల్ దేవుని వాక్యం అయితే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మాత్రమే మీకు రక్షణ కలుగుతుంది అన్నది వాస్తవం. అది కాకపోతే అది ఎందుకు కాదో మీరు వచ్చి చెప్పుకోవాలి. ఖురాన్ దేవుని వాక్యం ఎందుకు కాదో మేము కూడా మీకు చూపిస్తాము. దేవుని వాక్యాన్ని మీరు అంగీకరించాలి, అది బైబిల్ మాత్రమే దేవుని వాక్యము, కేవలం యేసుక్రీస్తు శిలువ మరణము నందు మాత్రమే ఎవరికైనా రక్షణ కలుగుతుంది అని కూడా ప్రభు పేరట మేము మనవి చేస్తాము.